Reddy levantano! Mahendar Reddy levantano! Mahendar Reddy! Mahendar Reddy! Mahendar Reddy! Mahendar Reddy! Mahendar Reddy! Mahendar Reddy! Mahendar Reddy levantano! మాటపై ఎమ్మెల్యే గారి ఎంబడి రౌడీలు ఉన్నారనే మాటపై మేము ఫిర్యాదునికి వచ్చాం. సరే, అది సిఐను తిట్టిండా, పోలీస్ శాఖను తిట్టిండా, అది సపరేట్ ఇష్యూ. కానీ ఎమ్మెల్యే ఎంబడి ఉన్న రౌడీలు ఎవడు అనేది తేలాలనే ఉద్దేశంతో వీడికి వచ్చి కాంప్లైంట్ ఇచ్చాం మేము. అంటే రౌడీలు అంటే తాండూరోలు రౌడీలా, నీకు 4 సార్లు ఓటేసిన రౌడీలా, లేకుంటే ఆడ ఉన్న వేల మంది బల్జ లింగాయ సమాజ్ రౌడీలా, ఎవరు రౌడీలు? ఇంతకు ఎవరు రౌడీలు? ఎవరైనా కావాలనే ఉద్దేశంతో రౌడీలు అనే మాట ఎవరికి ఉద్దేశం పెట్టుకున్నానో ఆయన చెప్పాలి. ఒకవేళ మాకు అన్నట్లు అంటే మాత్రం ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పే వాళ్ళకు వదలమిది గ్రామ గ్రామాన ఇవి అన్నీ కూడా గ్రామ గ్రామాన, ఎందుకంటే టీఆర్ఎస్ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో నాకన్నా నరసింహులు కన్నా ఇంకెవరికన్నా అన్నా కానీ అందరికన్నట్లే వస్తుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహేందర్ రెడ్డి గారు. ఒకవేళ గౌరవంగా ఉండాలంటే తాండూరులో తాండూరు ప్రజలు నీకు ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు కదా, కనీసం తాండూరు ప్రజల దృష్టిలో పెట్టుకొని నువ్వు ఈ భాష ఉపయోగించడం లేకుంటే, నువ్వు ఈ భాష ఉపయోగించి నీ యొక్క ఉందాతనాన్ని నీ అంతకు నీవే కిందేసుకున్న వ్యక్తి అవుతావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రతి కార్యకర్తలకు, ఈరోజు దాదాపు 50,000 మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ తాండూరులో 50,000 మంది కార్యకర్తలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఊరూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టే ఫిక్స్ ఉందని చెప్పేసి వెళ్ళినాక ఒక జంకానా మీద మా ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారు ఆడ కూర్చున్నారు. ఆడ కూర్చున్నాక ఎమ్మెల్యే గారు, మేమందరం ఒక 5 నిమిషాలు ఆడ నిలబడినాము. మాకు స్థలం లేకుండే ఎవరు మాకు రండి కూర్చొని కూడా పలకరియలేరు. ఇవ్వకుంటే ఆ టెంపుల్ మెంబర్లు ఒక 1-2 వచ్చి ఆడ జంకాన ముందర వేసి మాకందరినీ ఆడ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టినాక మేమందరం ఎలాంటి ఆడ గొడవలు ఏం జరగలేవు, జరగకుండా మేమందరం జాతర సంతోషంగా జరుపుకొని బయటికి వచ్చేసినాము. ఈరోజు ఒక రికార్డింగ్ మా తాండూరులో వైరల్ అయింది. ఆ రికార్డింగ్లో ఎమ్మెల్యే ఒక బూతు మాటలు మన తాండూరు టౌన్ సీఏ గారికి బూతు మాటలు తిడుతున్నాడు. తిడతా ఉంటే, ఏ ఎమ్మెల్యే ఎమ్మడి రా రే, రౌడీలు వచ్చిండే, రౌడీలు ఎవరు, రౌడీలు నేనా, మార్కెట్ కమిటీ చైర్మేనా, మున్సిపల్ వైస్ చైర్మేనా, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం గౌడ, రాజు గౌడ, చాలామంది కౌన్సిలర్లు అందరూ ఉన్నాం, ఎవరు రౌడీలు ఉన్నారు ఆయన చూపించాలని ఈరోజు మేమందరం ధర్నా చేసినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, మాకు చూపించాలి రౌడీలు ఎవరు, ఆ దానికి మేము ఖండిస్తున్నాము. ఆఫీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. త్వరలో ఈ మేము రౌడీలు ఎవరున్నాము మాకు రుజువు చేయాలి, చేయలేకుంటే ఈ రోజుకి ఈ ధర్నా చేసినాం, రాబోయే మళ్ళీ చూస్తాము. చూస్తే ఆయన క్షమాపణ తప్పు చెప్పిన ఎమ్మెల్యే గారికి కూడా వాడు వీడు అని మాట్లాడుతున్నారు. మేము అసంటి లాంగ్వేజ్ మా నాయకులు ఆడరు, మేము ఆడము. కానీ మీరు ఈ విధంగా ఆడితే మంచిగా లేకుంటుంది. మీరు మాకు, మా ఎమ్మెల్యే గారికి, మాకందరినీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము.